తప్పుదోవ పట్టించాం అన్నట్టుగా మంచి ప్రొజెక్షన్ బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ రేపు శాసనసభలో దీని మీద డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది అని అంటే ఎందుకు తప్పుదోవ పట్టించినట్టు అయిందో పెద్దలే చెప్పాలి. గడిచిన ప్రభుత్వం ఒక చట్టం తీసుకొని వచ్చినప్పుడు ఆ చట్టాన్ని మేము రద్దు చేసిన తర్వాత మళ్ళీ మేము వెనక్కి తీసుకున్న తర్వాత కొత్త చట్టాలను తీసుకొని వస్తాము అని చెప్పిన తర్వాత ఆ చట్టం ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్లో ఉన్న తర్వాత మీరు ఆ చట్టం మీద ఇంకో చట్టం తీసుకురాకూడదు, ఇంకో చట్టం చేసేటటువంటి అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు అని అంటే మరి చట్టాల్లో చట్టాలు తీసుకురావటం, చట్టాల్లో సవరణలు చేయటం మరి శాసనసభకు లేక ఏ వ్యవస్థకు ఉంటుంది? ఈ ఒక్క వ్యవహారంలోనే ఏ ఒక్క వ్యవహారంలోనే సార్ ప్లీజ్ లిసన్, ఎందుకంటే దయచేసి, ఎందుకంటే అందరూ అరగంట పైన మాట్లాడారు కదా, నన్ను మీరు ఒక హాఫ్ మినిట్ లోనే మళ్ళీ మీరు అడ్డుపడితే నేనేం చెప్పాలి సమాధానం? ఏ చట్టాన్నైనా ఏ చట్టంలోనైనా సవరణలు చేసేటటువంటిది ఆ చట్ట సభకే ఉంటది. ఒక రాజధానో లేదంటే ఇంకొక చట్టమో ఇంకో చట్టమో ఏ చట్టం అయినా సరే దానిలో మీరు అసలు ఇంటర్ఫీర్ అవ్వకూడదు, దాని మీద మీరు ఏం మాట్లాడకూడదు అనేటటువంటి రైట్ ఉందా లేదా? అసలు మాకున్నటువంటి విధులేంటి, మీన్స్ శాసన వ్యవస్థకు ఉన్నటువంటి విధులేంటి, ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి శాసన వ్యవస్థకు ఉన్నటువంటి విధులేంటో డిస్కషన్ జరగాలి కదా. వాళ్ళు ప్రజల ద్వారా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కదా, 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కాబట్టి నిజంగా ఉంటుందా లేదా? మరి దీని ఒక్కదానికే ఎందుకు ఉండదు? ఇదేమన్నా స్పెషలా లేదంటే వెరీ వెరీ స్పెషలా లేదంటే ఇదేమన్నా బ్రహ్మ పదార్థమా రాజధాని అనే దాని మీద డిస్కషన్ జరగాలనేదే పాయింట్. దాంట్లో మేము ఎవరిని తక్కువ చేసే మాట్లాడలేదు కదా. దాంట్లో ఎవరు మీరు అన్న న్యాయమూర్తుల మీద కామెంట్స్ ఆ చంపై చంప వాయించాలి సార్? న్యాయమూర్తులేంది, శాంతి ప్రసాద్ గారి మీద మాట్లాడినా నా మీద మాట్లాడినా అదే సామాన్య పౌరుడి కేరు. ఏదో ఏ విధమైనటువంటిది ఉందో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దాకా అదేనటువంటిది. ఎవరి మీదైనా వ్యక్తిగత దోషంలో లేదంటే ఇంకోటో చేయడం తప్పే కదా. అది న్యాయమూర్తులేంటి, మీరేంటి, నేనేంటి, ఎవరినైనా సరే. సో దాంట్లో ఎవరికి ఒకరికొకరు ఒకరికొకరు ఏం లేదు కదా. సో దాంట్లో ఎవరైనా అది తప్పే, దాన్ని ఎవరు కూడా కాదని. అట్లా ఇక్కడ ఒక చట్టానికి సంబంధించి అంటే శాసనసభ అంటేనే చట్టాలు శాసనాలు చేసిద్దని దానిలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల్లో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద లేదు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ నిర్ణయాలను ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలో ఆ చట్టంలో సవరణలు చేసుకోవటం అనేది శాసనసభకే ఉంటుంది. లేదు ఒక పెద్ద గుదిబండి అనేది ఆ రోజు చట్టం చేసాం దాన్నే పట్టుకొని మొత్తం ఏలాడిపోవాలి, అది తప్పైనా సరే దాన్నే మనం కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు అని తెలిసినప్పుడు కూడా 120,000 కోట్లు 500,000 కోట్లు అక్కడే పెట్టి మనం వెళ్ళాలి, అది అసలు ఏ శాసనసభకే ఉండదు అని అంటే దాని మీద డిస్కస్ చేయాలి కదా అంటున్నాం. అంత తప్ప మేము హైకోర్టు దాని మీద ఇంకో దాని మీద లేదంటే న్యాయ వ్యవస్థల మీద కాదు, న్యాయ వ్యవస్థ పరిధి న్యాయ వ్యవస్థకు ఉంటుంది, శాసన వ్యవస్థ పరిధి శాసన వ్యవస్థకు ఉంటుంది, కార్యనిర్వాహక వ్యవస్థ విధులు వాళ్ళకు ఉంటాయి. శాసన వ్యవస్థ కార్యనిర్వహణ వ్యవస్థ మీద పెత్తనం చేస్తానన్న కుదరదు. మీరు అన్నట్టు శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద పెత్తనం చేస్తానన్న కుదరదు, న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ మీద పెత్తనం చేస్తానన్న కుదరదు. ఎవరి విధులు వాళ్ళకి స్పష్టంగా ఉన్నాయి, దాంట్లో ఒకరి మీద ఒకరు పెత్తనం కాదు కదా, ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎవరి విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహించుకుంటూ ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ డిక్టేట్ చేసే విధంగా కాకుండా ఉండాలి అనేది నాకు తెలిసిన మన రాజ్యాంగంలో ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పెద్దలు రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు నాకు చదివి ఉంటారు కాబట్టి దాంట్లో మేమన్నా తప్పేమన్నా మాట్లాడామా? 2 పాయింట్ రాజధానికి సంబంధించి ఒక్క రాజధాని మాత్రమే ఉండాలి అని చెప్పి చట్టంలో పెట్టారంట, ది క్యాపిటల్. సో ది క్యాపిటలే ఉండాలంట, త్రీ క్యాపిటల్స్ ఉండకూడదంట. ది అంటే ఒక్క రాజధాని, ఒకే ఒక్కటి మాత్రమే ఉండాలనేది కాదు కదా దానికి మీనింగ్. ఒక రాజధాని అని అంటే ఒక రాజధానిని ఏర్పరచుకోండి, మీ రాష్ట్రాన్ని పిచ్చి పిచ్చిగా విడగొట్టాం, మీకు ప్రజాప్రతినిధుల ఇష్టం లేకపోయినా మెజారిటీ లేకపోయినా 25 మంది ఎంపీలు వద్దు అన్న ఒక్క ఎంపీ కూడా మీ రాష్ట్రం నుంచి విడగొట్టాలని చెప్పి చెప్పకపోయినా అడ్డగోలుగా విడగొట్టాము. అందుకని చెప్పి మీకు ఒక 10 సంవత్సరాల పాటు ముష్టిలాగా వాడుకోవడానికి ఒక రాజధాని ఇచ్చాం. సారీ టు సే సార్, దాని మీద హక్కులు లేవు, వాడుకోవటానికే ఉంది, దాని నుంచి మనకేం డబ్బులు రావు, వాడుకోవటానికి మాత్రమే 10 సంవత్సరాల హక్కు ఉంది. సో ఈ 10 సంవత్సరాల్లో మీరు ఒక రాజధానిని ఏర్పరచుకోండి,
అన్నారు కాబట్టి ఒక రాజధాని మాత్రమే పెట్టుకోవాలి ఒకటి తప్ప ఇంకోటి పెట్టుకోకూడదు మొత్తం ఒక 150 కార్యాలయాలు ఇక్కడే పెట్టాలి లేదు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడి నుంచే పరిపాలించాలి క్యాంప్ కార్యాలయం ఇక్కడ తప్ప ఎక్కడో పెట్టుకోకూడదు ఇది ఒక విధులుగా సెట్ చేసేటటువంటి ప్రక్రియ జరిగినప్పుడు దాని మీద డిస్కషన్ జరగాలి అంటున్నారు తప్ప ఎవర్ని ఎవరో తప్పు చేసి మాట్లాడట్లా గౌరవ న్యాయస్థానం అన్న గౌరవ న్యాయమూర్తులైనా గౌరవ అడ్వకేట్స్ అయినటువంటి శాంతి ప్రసాద్ గారైనా ఇంకోవల్ల అందరంటే గౌరవం ఉంది ప్రజల తరపున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఆ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసేటటువంటి హక్కు ఉంది కదా దాని మీద దాన్ని ఎక్కడ వ్యక్తపరచుకోవాలి దాని మీద ఎక్కడ డిస్కషన్ జరగాలి శాసన వ్యవస్థలోనే జరగాలి కదా అయ్యా ఒక గౌరవ హైకోర్టు గారు ఒక తీర్పు ఇచ్చారు కాబట్టి మరి మనకు హక్కు లేదంటున్నారు దాని మీద నిజంగా హక్కు ఉందా లేదా ఉంటే దీని ఒక్కదానికి అసలు ఎందుకు లేదు లేకుండా ఉండటానికి అసలు ఉన్నటువంటి దాంట్లో మెరిట్స్ ఏంటి అసలు నిజంగా అప్పుడు మరి గడిచిన ప్రభుత్వం చట్టం తెచ్చినప్పుడు ఆ చట్టంలో లోపాలు ఉంటేనో లేదంటే ఇంకోటో మనం కొత్త చట్టం తీసుకురాకూడదా చట్టాలను రద్దు చేసేటటువంటి హక్కు ఉంటుందా తప్ప న్యాయస్థానాలకి కొత్త చట్టాలే చేయకూడదు దీని మీద మీరు ఫర్దర్ గా వెళ్ళకూడదు అనేటటువంటి హక్కు ఉంటుందా లేదా అంటే శాసనసభలో జరిగే చేసే చట్టాల మీద న్యాయ సమీ ఆ చట్టాలు న్యాయ సమీక్షకు లోబడి ఉండకూడదనే చట్టం చేసే అవకాశం ఉందా శాసనసభకు ఉన్నప్పుడు సార్ నేను అంటే ఈ సమావేశాలు చాలా ప్రత్యేకం అంటూ తమ్మినేని సీతారాం గారు కూడా స్పీకర్ కామెంట్ చేశారు ఒకటి ఒకటి ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారి కామెంట్స్ చూసినా తమ్మినేని సీతారాం గారి కామెంట్స్ చూసినా మంత్రి బొత్స కామెంట్స్ చూసినా మీ విప్లు చీఫ్ విప్లు ఇంకా అధికార ప్రతినిధుల కామెంట్స్ చూసినా ఎలా ఉంది అంటే రేపేదో జరగబోతోంది రేపేదో చెప్పబోతున్నారు సరికొత్త సంచలనానికి తెరదీయబోతుంది ప్రభుత్వం అనేది స్పష్టమవుతోంది ఏం జరిగే అవకాశం ఉంది ఒక ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాస్తే అదే తప్పుడు సాంప్రదాయం అని అనుకుంటుంటే అది లేఖలో మీరు ఎవరిని 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 ప్రస్తుత సిజేఐ మీద కామెంట్ చేశారు మీరు కంప్లైంట్ చేశారు ఒక మాట అది నేను ఒక ఒక ముఖ్యమంత్రి గారు ఆయనకున్నటువంటి దాని ప్రకారం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని ఎక్స్ప్రెస్ చేస్తూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాశారు అప్పటి ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాశారు ఆ లేఖలో మెరిట్స్ ఉన్నాయా లేదా